జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 449వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు యక్షిణి. ఓం యక్షిణ్యై నమః. యక్ష్యతే పూజ్యతే ఇతి యక్షిణి. పూజింపబడేటటువంటి యోగ్యత కలిగినది యక్షిణి అని అర్థం. ఇహి అక్షిషు యస్యాహ ఇతి వా. శివుని నేత్రములను పోలినటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఆయన నేత్రాలలానే అనిపించాయట ఈవిడ నేత్రాలు కూడా. యక్షిణి అంటే ఇప్పుడు మామూలుగా మనం యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుష ఇలాగ అనేక జాతులు అంటే గానానికి ఎక్కువగా యక్షగానము ఇలా అంటుంటాం కదా, అది ఒక జాతి, ఒక విద్యలో ఆరితేరినటువంటి ఒక దేవగణాలన్నమాట. అలాగా ఇంత మందిరితోటి కూడా ఆరాధింపబడేటటువంటి తల్లి అని మనకి అర్థమవుతుంది. ఈవేళ పితృదేవతలలో కొన్ని పేర్లు చెప్పుకున్నాం. యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుష, నాగ ఇలా ఇంకా ఏ దేవజాతుల పేర్లు ఇంకా ఏమేమి తెలుసో తెలియజేయండి. నామాన్ని చెప్పుకుందాం. ఓం యక్షిణ్యై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు అవుతుంటే ఒక వీడియో వైరల్ అయింది. ఎందుకు దాన్ని అందరితో పంచుకోవాలి అని అనిపించిందంటే, మనిషి ఎప్పుడు కూడా ఎంత ఎదుగుతూ ఉంటే అంత ఒదుగుతూ ఉండాలి. బాగా తెలుసు, మీరందరూ అలాగే ఉన్నారని తెలుసు. కానీ ఇంకా మన పెద్దలు మంచి సదాచారాన్ని ఏదైతే పాటిస్తుంటారో, ప్రేరణదాయకంగా ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తిరిగి మనం తలుచుకోవడం, చూడడం అనేది మనం నేర్చుకుంటూ ఇంకా మన భావితరాలకి నేర్పిస్తూ ఉండేటటువంటి ఒక సంస్కారం. మన మాన్యవరేణ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు ఈవేళ ఓటేశారు, అది మామూలే. కానీ కామన్ క్యూలో నిలబడి మామూలుగా మనం వెళ్తే ఎలాగా ఉంటుంది, ఇంకా వాస్తవానికి ఇంకా మనకే ఇంకా చాలా మంచి విఐపి ట్రీట్మెంట్ ఇస్తుంటారు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు. అలా కాదు, మనం ఎంత కానీ వారు ఒక దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా చేసి కూడా వారి ఓటు హక్కుని సామాన్య ప్రజలతో సామాన్యంగా క్యూలో నిలబడి అదే ప్రొసీజర్, సామాన్య పౌరుడికి అదే, తనకు అదే అని అలాగా ప్రతి విషయంలో కూడా తమ యొక్క వినయాన్ని, విధేయతని వారి యొక్క చర్యల్లో మనం గమనిస్తూనే ఉంటాం. ఇది చాలా మంచి విషయం. ఇలాగే ఉండాలి, అందరూ ఇలాగే ఉండాలి, మనం ఇంకా అలాగే ఉండాలి. మన భావితరాలకు డబ్బులను సంపాదించడం కాదు, సంస్కారాన్ని సంపాదించి పెట్టేటటువంటి కొన్ని అలవాట్లను మనం చేయడం నేర్చుకోవాలి. దాని మీద మనసు పెట్టి నేర్పించాలి. అలాంటి ఆచరణ ఎప్పుడైతే ఉంటుందో ఆ పిల్లలకి ఎప్పటికీ బాధ ఉండదన్నమాట. చూడండి, పిల్లలకి బొమ్మలు కొనివ్వకపోతే ఏడుస్తారు కదండి, ఇంకొద్ది పెద్ద యొక్క బైక్ కొనివ్వకపోతే ఏడుస్తారు, ఐఫోన్ కొనివ్వకపోతే ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. కనుక క్రమశిక్షణతో కలిగినటువంటి భారతీయ జీవన విధానాన్ని
మన పెద్దలు మనకి ఎలాంటివి నేర్పించారో అలాంటివి ఆ జనరేషన్కి ఏదో అది చెల్లింది, కానీ ఇప్పుడు అలా ఉండకూడదు, ఇది తప్పు. చూస్తున్నాం కదా ఇటువంటి పెద్దలు ఇంత పెద్ద స్థితిలో కూడా ఎలా వినయంగా ఉంటున్నారో. కాబట్టి వినయంగా ఉండడం అనేది జీవితం ఓడిపోవటానికి మొదటి మెట్టు కాదు. కాబట్టి అలాంటి మంచి మంచి సంస్కారాలు మనం మన పిల్లలకి నేర్పిద్దాం. जा सके इसके लिए तमाम प्रयास किए गए और वही प्रयास सफल होते भी गुजरात में नजर आए. इसीलिए 20 सालों से भी ज्यादा गुजरात में यहां पर बीजेपी की सत्ता में हमेशा बीजेपी काबिज रही. और ऐसे में हम अगर बात करें तो अब ये दूसरे चरण का जो मतदान है वो काफी महत्वपूर्ण है. प्रधानमंत्री नरेंद्र मोदी पूरा प्रोटोकॉल फॉलो करते हुए आगे बढ़ते हुए और अब से कुछ ही मिनट में अपने मताधिकार का प्रयोग करेंगे और उसके बाद गुजरात में 8 तारीख को उसके नतीजे आएंगे. तो ऐसे में तमाम ताकतें जो यहां पर सियासी दलों की देखने को मिली थी उसमें बीजेपी ने एड़ी चोटी का जोर लगाया, क्योंकि गुजरात के मॉडल को अंतर्राष्ट्रीय स्तर पर एक बड़ी पहचान मिली है प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में. बिल्कुल, तो आम जन से जन जन तक पहुंचने की प्रधानमंत्री का जो ये सफर है वो हम देख पा रहे. देखिए उनसे पहले एक मतदाता गई, उन्होंने वहां पर वोट किया और ये प्रोटोकॉल का पालन करते प्रधानमंत्री इस वक्त का ये सबसे अहम और खूबसूरत तस्वीर लोकतंत्र की शक्ति कि प्रधानमंत्री ने अपना वोट कास्ट किया है अहमदाबाद में साबरमती इस विधानसभा सीट से. और ये देखिए प्रधानमंत्री ने अपना वोट कास्ट किया और आज के पूरे दिन की सबसे अहम लोकतांत्रिक शक्ति के परिचायक के रूप में ये सबसे बड़ी तस्वीर जब वो निशान पब्लिक स्कूल पहुंचे, अपना वोट कास्ट किया, आम जन की तरह लाइन में लगकर किसी को भी परेशानी ना हो. ये जो वीवीआईपी कल्चर है इसको खत्म किया है.